సీట్ వస్తుందో రాదో టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. ఈ అమ్మాయి నాకు తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ, సిస్టర్ సిస్టర్. యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే, రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్, యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనబడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్, అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే. ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకో క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్. చంపేస్తాను మాట్లాడమంటే పో బయటికి, నీకు సీట్ ఇవ్వను. ఏ ఎందుకేవో, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా రామనాథం గారు. వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చో? వీణ్ అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరి కెలికేయకండి, చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? వాడు అలాగే అంటాడు గానే రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చే. ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్? ఉల్లారావు, సేమ్ క్వశ్చన్లు కదా ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగాలి. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టకముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందాం అంటే సీట్ లేదంటారు. అంటాం అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీని కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి. అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైంది లేండి. సీట్ ఇచ్చాను. వస్తానండి. నువ్వు వెళ్ళి. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. గౌరీ గారిని కలవాలి. చెక్. చెస్ ఆడాలరా? చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి. మౌ. ఏం అర్థమైతే లేదన్నా? అన్నా, సోమరాజు కొడుకులు వచ్చారు. సోమరాజా? వాడేవాడు? యూసుఫ్ గూడలో ఇల్లు కబ్జా చేశాం కదా, ఆ ఇంటి ఓనరు. వాడు చచ్చిపోయాడు కదరా, మళ్ళీ వీళ్ళేంటి? సరే రమ్మను. మళ్ళీ చెక్. నీతో ఆడితే నిగ్గలేమన్నా? అందుకే కదా వే నీతో ఆడేది. ఆడు. రండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి? మా ఇల్లు మీరు ఆక్రమించారు, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. అది సోమరాజు గారిదిగా, మీకేంటి సంబంధం? ఆడవే. మేము సోమరాజు గారి వారసులం. అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది. రా బాబ్జీ. అన్న, ఎవడో ఒకడు రోజుకి 20 గంటలు కష్టపడి 4 గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడు రా, కానీ వాడి వారసులుంటారే వీళ్ళు 20 గంటలు పడుకుని 4 గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎరా, మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడనుకో, అప్పుడు మీరు మేము ఆయన వారసులం, మిగతా 7 ఏళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా? వెళ్ళరు. ఆస్తులకి పదవులకి మాత్రమే వారసులు వస్తారు. దున్నేవాడిదే భూమిని, విన్నారా? అలాగే హైదరాబాద్ సిటీలో కబ్జా చేసేవాడిదే స్థలం. మీరు వెళ్ళొచ్చు. అదేంటండి ఎలా అంటారు? అది 2 కోట్ల రూపాయలు చేస్తుంది, కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. అలా చెక్. చెక్ పెట్టాం.
ఏంటి మీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత కోర్టుకి వెళ్ళమే, అక్కడ జడ్జి గారు ఇస్తారు. వెళ్ళు వెళ్ళు రై వెళ్ళండి వెళ్ళండి రై అన్న. పర్వాలేదుగా, వీళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా. ఏం పర్లేదన్న, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. జాగ్రత్తగా ఉండాలి. అడచి, వాళ్ళని భయపడడానికి వీడిని కొట్టాల్సి వచ్చింది. రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. నోరా అరే రే 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 ఏమ్మా, ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయానన్నా. సీట్ వచ్చిందా? వచ్చింది. గౌరీ శంకర్ కూతురువి, నీ కాక ఇంకెవరికి ఇస్తారు? నేను నీ కూతురునని కాలేజీలో ఎవరికి తెలీదు. దయచేసి తెలియనివ్వద్దు, నన్ను నన్ను కానీ చదువుకొని. ఇలా ఉండాలిరా వారసులు అంటే. ఇంతప్పటి నుంచి నా బ్యాక్గ్రౌండ్ వద్దంటుందిరా. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళి టిఫిన్ చేయి, వెళ్ళు. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. ఆయనకి ఎప్పుడు నీ గొడవే. నాకు ఎప్పుడు మన ఊరు రావాలనే ఉంటుంది. నీకు తెలుసు కదా ఈయన సంగతి. ఎవరమ్మా? అమ్మమ్మ ఇదిగో నందిని వచ్చింది మాట్లాడు. అమ్మమ్మ ఎలా ఉన్నావు? నువ్వేనా ఉన్నావే? నేను బానే ఉన్నాను. కాలేజీలో సీట్ వచ్చిందమ్మమ్మ. అలాగా? రేపటి నుంచి కాలేజ్ బిజీ. తాతయ్య ఉన్నారా? లేరమ్మా, బయటికి వెళ్ళారు. అమ్మా ఆయన వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. న్యూ అడ్మిషనా? అవును. ఎరా వీడు అచ్చం శివ సినిమాలో నాగార్జునలో లేడు, గట్లనే ఉన్నాడు. కాలర్ పైకి పెట్టుకోరా, ఇంకా కరెక్ట్ గా ఉంటుంది. రై ప్యాంట్ తీరా. మీదానా, ఒక్క నిమిషం తీస్తున్నా. రవి వీని తీసుకెళ్లి ఓ గంట లెట్రిన్ లో విప్పరా. ప్యాంటెక్స్ టైట్ ఫిట్. మా నోటి దగ్గర విషయం ఉంది రోయ్, నువ్వు పక్కనుండ్రా. హలో, న్యూ అడ్మిషనా? రై ఈ అమ్మాయి అచ్చు మాధురి దీక్షితలో ఉంది కదా. దీపాక్ షూస్, కిల్లర్ జీన్స్, టైటాన్ వాచ్. మరి బ్రా, బ్రా ఏ కంపెనీ? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఏంట్రా అన్నావు? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఎంత పొగర్రా నీకు, కాలేజీకి కొత్తగా వచ్చి. రేయ్ తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే గంటల చచ్చిపోతాడు. మీరు రండి. ఇవాళ నుంచి మళ్ళీ క్లాస్ ఉండాలి సంవత్సరం పొడుగు. హాయ్. హాయ్, ఐ యామ్ నీలిమ. నంది. డియర్ స్టూడెంట్స్, ఐ యామ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెసెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో అంతుందా? మీ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు, నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది. సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్స్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్. అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చస్తున్నాము. నువ్వు చచ్చిన బతికినానే చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి, మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, పాటలు, ఆటలు అన్ని ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఏనికి కాదు, నాకు. యువర్ రన్నర్. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక పగలనక రాత్రనక చెమ టోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పచ్చలుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకుల వండరాని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆడలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్ కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇదెంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జయ జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు, వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం. ఎరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? మరి నా సంతకం.
నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడి కెలికినట్టు కెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లోనూ వేలెట్టాను అనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లేవచ్చు. ఇందాక చెప్పావు కదా, పాదా